మార్నింగ్ వెల్కమ్ టు నైన్టీ ఫైవ్ న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం మన ముందు నమస్తే తెలంగాణ ఆంధ్రజ్యోతి వెలుగు దినపత్రికలోనే ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ప్రధాన వార్తా పత్రిక అంటే వెలుగు దినపత్రిక చూసుకుందాం వెలుగు దినపత్రిక చూసినట్లయితే ఫస్ట్ మనకి వెలుగు దినపత్రికలో రంగంలోకి కేంద్రం దిగింది అంటూ మనకు ఒకటి ఇచ్చారు అయితే టమాటా ధరలకు చెక్ పెట్టడానికి అనేది మనకు ఒక ప్రధాన వార్తగా ఇచ్చారు సో అలాగే ఏపీ కర్ణాటక మహారాష్ట్ర నుంచి కొనాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వెలువడినటువంటి విషయం మనకి ఇక్కడ ఇచ్చారు సో అలాగే ఏపీలో టమాటా రైతు ఆత్మహత్య కూడా చేసుకునేటటువంటి పరిస్థితి జరుగుతుంది అలాగే హత్యలు కూడా జరుగుతున్నాయి టమాటాలు సంబంధించి అనేది కూడా పెద్ద సంచలనం రేగుతుంది ఈ టమాటాల విషయంలో అనేది కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం అలాగే మరొక వార్త ప్రధాన హెడ్లైన్గా అంటే బీఆర్ఎస్ ధర్నాకు పోలీసులు కాపలా కాశారు అనేది కూడా తెలుస్తుంది రైతుల పక్షాన ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్కి సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ యొక్క ధర్నా చేపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు వారికి మద్దతుగా మనకి పోలీసులు కూడా కాపలా ఉన్నారు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది సో అలాగే మరొక వార్త చూసి ఇక స్టూడెంట్లపై కూడా ఉప్పు ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది పోలీసు వారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే పోడు పట్టాల దందా కొనసాగుతుంది అంతా కూడా అంతటా కూడా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు ఇక లీడర్లు ఆఫీసర్లు అందరూ కూడా కుమ్మక్కై ప్రభుత్వ వాటాలన్నింటినీ కూడా కబ్జా చేస్తున్నారు అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో దానికి సంబంధించి కూడా మనకి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం క్లియర్గా చూద్దాం అలాగే ఇక పోటా పోటీ నిరసనలు అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వక్రీకరిస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ ఆందోళన చేపడుతుంది అనేది కూడా మనకు ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు సో దానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనం చూద్దాం ఫస్ట్ అయితే ప్రధాన హెడ్లైన్గా గా ఇచ్చింది మనం చూసినట్లయితే ఇక టమాటాల విషయానికి వస్తే టమాటాలకు చెక్ పెట్టడానికి రంగంలోకి కేంద్ర ప్రభుత్వం అంటూ ఇచ్చారు టమాటా ధరలకు చెక్ పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు టమాటా ధరల నియంత్రణకు కేంద్రం రంగంలోకి దిగి ఏపీ కర్ణాటక మహారాష్ట్ర నుంచి టమాటాను కొనుగోలు చేసి అత్యంత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పంపిణీ చేయాలని చెప్పుకుంటారు ధరలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అక్కడ ఆ ప్రాంతంలోనే ఎగుమతి చేయాలి అంటూ కూడా ఆ ప్రాంతాల్లోనే పంపిణీ చేయాలంటూ కూడా చెప్తూ ఉన్నారు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సేకరించి టమాటాను ఈ నెల లోపు ఢిల్లీ అలాగే ఎన్సీఆర్లో డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా తెలుస్తుంది మొత్తంగా అయితే ఇప్పుడు టమాటాలపై జరుగుతున్నటువంటి అసలు ఒకప్పుడు కిలో రెండు రూపాయలు కూడా పలికినటువంటి ధరలు ఈరోజు ఆకాశాన్ని అంటినట్లుగా ఒక కిలో ధర కనీసం రెండు వందల వరకు ఉంటున్న ఈ నేపథ్యంలో టమాటాలు లేనిదే అసలు కూరలు కూడా ఏవి చేయలేని పరిస్థితి కానీ అలాంటి వాటికి కూడా ఛాన్స్ లేకుండా మరి ఈ విధంగా కొనసాగుతున్నటువంటి టమాటాల యొక్క రేటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే రంగంలోకి దిగింది అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి నైన్త్ పేజీలో ఇచ్చారు మనం చూడొచ్చు అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇక ఏపీలో కూడా టమాటా రైతు హత్య చేసుకున్నట్లుగా ఇచ్చారు ఇక డబ్బుల కోసమే చంపినట్లు కూడా అనుమానం వ్యక్తమవుతుంది టమాటా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరి అంతటి రేటును పెట్టి వాళ్ళు పెట్టుబడులు పెట్టి మళ్ళీ ఆ ధర చెల్లించలేక ఎవరు కొనుగోలు ధరలు రాక మరి డబ్బులు చెల్లించలేదని ఒక నేపంతోటే టమాటా రైతును కూడా హత్య చేసిన హత్య కూడా చేయబడినట్లుగా ఒక వార్త అయితే ఇచ్చారు దానికి సంబంధించి కూడా మనకి సెకండ్ పేజీలో డీటెయిల్స్ ఇచ్చారు మనం గమనించవచ్చు అలాగే ఇంకా మరొక వార్త మనం చూద్దాం చూసినట్లయితే బీఆర్ఎస్ ధర్నాకు పోలీసులకు కాపలా అంటూ ఇచ్చారు రంగారెడ్డి జిల్లా చూ వ్యాఖ్య రంగారెడ్డి జిల్లాలో అలాగే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా ఆ పార్టీ నేతలంతా కూడా మరి ధర్నా నిర్వహించారు ఆ ధర్నాకంతా కూడా మరి అందరు మహిళలతో కూడి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా మహిళలందరితో కలిసి ఈ యొక్క ధర్నా చేపట్టారు ఈ ధర్నాకి పోలీస్ పహార అంతా కూడా చుట్టూ కూడా పోలీసు వాళ్ళంతా కూడా అధికార పార్టీ కాబట్టి ఏదైనా చేయొచ్చు కాబట్టి మరి పోలీసు వాళ్ళంతా కూడా కాపల అలాగే స్టూడెంట్స్ పై కూడా ఉక్కు మోపి మోపినటువంటి పోలీసులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి సెకండ్ పేజ్లో చూడొచ్చు అంటూ ఇచ్చారు సో గమనించవచ్చు అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే పోటా పోటీ నిరసనలు అంటూ ఇచ్చారు రేవంతి వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ వక్రీకరిస్తున్నారని కలుస్తున్నారని కాంగ్రెస్ కూడా ఆందోళన చేపట్టింది అంటూ కూడా తెలుస్తుంది ఇంకా మీరంటే మే మీరెంత అంటే మేమెంత అన్నట్లుగా ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు మాత్రం వీళ్ళు దిష్టి బొమ్మలు దహనం చేస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మరి కేసీఆర్ దిష్టి బొమ్మలు దహనం చేయడం కేటీఆర్ దిష్టి బొమ్మలు దహనం చేయడం ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే వస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా పోటా పోటీ నిరసనలు కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈ విద్యుత్కి సంబంధించి అయితే రేవంత్ రెడ్డి చెప్పింది మాత్రం ఒక్కటే మరి ఎక్కువగా ధనవంతులుగా ఉన్నటువంటి వందల ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇరవై నాలుగు గంట ఇరవై నాలుగు గంటల కరెంటు అవసరం లేదు కదా ఇరవై నాలుగు గంటల విద్యుత్ అవసరం లేదు కదా అంటూ ఆయన కూడా చాలా క్లియర్గా మాట్లాడారు అయితే కాంగ్రెస్ నేతలు చెప్పేది ఒక్కటే అయితే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు అనేది క్లియర్గా వినకుండా చూడకుండా మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటూ ఇటు టీఆర్ ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కానీ ఇదే ఆదరణగా చూసుకొని ఇప్పుడు కాంగ్రెస్పై బురద జల్లే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా వాటి కాంగ్రెస్పై బురద జల్లే ప్రయత్నం చేయడానికి ఇది ఒక ఆసరాగా చేసుకొని దీన్ని పెద్ద రచ్చ చేస్తున్నారు అంటూ కూడా మరి కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మీకు ఎలక్షన్ సం వస్తువు సమీపిస్తున్న వేళ ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఒక చిన్న కారణం పట్టుకొని దాన్ని పెద్దగా చేస్తున్నారు కానీ అసలు రేవంత్ రెడ్డి చెప్పింది ఒకటి వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు విద్యుత్ అవసరం లేదు ఒకవేళ మీరు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాము అని చెప్తున్నారు కానీ అది పది గంటలకు మించి ఎక్కడ కూడా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన విద్యుత్ ఇచ్చినటువంటి అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు ఆధారాలు ఉంటే చూపించండి అంటూ కూడా చెప్తున్నారు అలాగే ఇంకా సన్నకారు చిన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఇస్తే సరిపోతుంది కదా అన్నట్లుగా రేవంత్ రెడ్డి దాని దానివల్ల ఎంతో కుంభకోణాలని దాని వెనక కూడా కమిషన్లు దండుకుంటున్నటువంటి అధికార పార్టీ అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు కానీ రైతులకు అసలు కరెంటు ఇవ్వద్దు అని ఎక్కడ కూడా మాట్లాడలేదు అంటూ కూడా అధికార పార్టీని ప్రతిపక్షాలు కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒక చిన్న కారణం పట్టుకొని మీరు దా రాష్ట్ర ధర్నాలు రాస్తారోకులు నిరసనలు ఇవన్నీ కూడా చేస్తున్నారు అంటూ కూడా మరి ప్రతిపక్షాలన్నీ కూడా కొమ్మక్క మరి బీఆర్ఎస్ పార్టీని కూడా క్వశ్చన్ చేస్తున్నారు అలాగే బీఆర్ఎస్ పార్టీ మాత్రం వెనుక ముందు ఆలోచించుకోకుండా కూడా మొత్తంగా కాంగ్రెస్ పార్టీ తప్పుగా మాట్లాడింది రేవంత్ రెడ్డి తప్పుగా మాట్లాడారు ఇలా మళ్ళీ ఒకప్పుడు ఒకప్పుడు అసలు కరెంట్ లేకుండా రైతులను ఎంతో ఇబ్బందులు పెట్టినటువంటి కాంగ్రెస్ అంటూ కూడా మరి ధ్వజమెత్తతో వాళ్ళు కూడా పోటా పోటీగా వాళ్ళు ఇంకా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కావచ్చు ఇంకా పార్టీ నేతలు కావచ్చు అందరూ కూడా వాళ్ళు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది అనేది మనకి క్లియర్గా వెలుగుదిన పత్రికలో మెన్షన్ చేశారు సో ఏదేమైనప్పటికీ కూడా మరి న్యాయంగా వెళ్తేనే మంచిది అన్నట్టుగా కూడా ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో కరెక్ట్గా విని మాట్లాడితే సరిపోతుంది అన్నట్లుగా కూడా మరి ప్రతిపక్షాలన్నీ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు సో అలాగే చూసినట్లయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ కూడా ఆందోళన చేపట్టింది దిష్టి బొమ్మల దహనాలు విమర్శలు హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జాములు ఎక్కడ చూసినా ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా ఉన్నాయి తప్పితే ఎవరికి కూడా ఎటువంటి యూజ్ అయితే లేదు దీనివల్ల అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు ఇక నరకం చూసిన నగర అంటూ కూడా తెలిసింది ఈ రా ఈ ధర్నాలు రాసరోకులతోటి నిరసనలతోటి మరి ప్రజలంతా మరి వాహనదారులు కావచ్చు మరి అందరు కూడా ఈ ధర్నాలతోటి దారి మళ్లింపుల వల్ల మరి వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ట్రాఫిక్ జామ్ అయిపోయి నరకం చూసినటువంటి నగరవాసులు అంటూ కూడా తెలుసు ఉంది సో మరి దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి థర్డ్ పేజీలో ఇచ్చారు గమనించవచ్చు సో మొత్తంగా అయితే ఇద్దరు కూడా ఒక ఇటు అధికార పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పోటా పోటీగా మాత్రం నిరసనలు కొనసాగిస్తున్నారు దీనివల్ల నష్టపోయితే సామాన్య ప్రజలు తప్ప ఎవరు ఏమీ లేదు అన్నట్లుగా మనకి వెలుగు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే ఇక కల్తీ పదార్థాలతోని కేకులు తయారు చేస్తున్నారు అంటూ ఇచ్చారు కాలం చెల్లిన ఫ్లేవర్లతోటి తయారీ అలాగే మేడ్చల్ జిల్లా మేడ్చల్ జిల్లా బాజీపల్లి చౌరస్తాలో బేకరీ సీజ్ చేసిన సీజ్ చేస్తారు ఇక ఐదేళ్లుగా వ్యాపారం ఓనర్ అరెస్ట్ అంటూ కూడా తెలుసు ఐదేళ్లుగా వ్యాపార ఓనర్ అరెస్ట్ అయినప్పటికీ కూడా ఇంకా కల్తీ పదార్థాలతోటి కేకులు అవి ఇవి తయారు చేస్తూ కాలం చెల్లిపోయినటువంటి ఫ్లేవర్స్ తోటి కేక్స్ తయారు చేస్తున్నారు కాబట్టి గమనించాలి ప్రజలు కూడా అంటూ మనకి ఇక్కడ అటువంటి కాలం చెల్లిన వాటితో తయారు చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చి ప్రమాదం ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఫిఫ్త్ పేజీలోనే చూడొచ్చు అలాగే ఇక ఇం ఇంజనీరింగ్ కాలేజీలో కొత్త సీట్లతో దోపిడీ జరుగుతుంది అంటూ మనకి మరొక వార్త ఇక్కడ ఇచ్చారు సో దానికి సంబంధించి చూస్తే మూడు వందల యాభై కోట్ల దందాకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఇంజనీరింగ్ కి సంబంధించి అనేది అలాగే వాటిలో ముప్పై శాతం మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేస్తారు అనేది కూడా మనకి క్లియర్ గా బీటెక్ సంబంధించి ఇచ్చారు అలాగే ఇంకా గతేడాది కొత్త సీట్లకు పర్మిషన్ ఇవ్వడానికి ఇస్తాను ఇస్తానన్న సర్కార్ అంటూ గతేడాది కొత్త సీట్లు ఏవితే వాళ్ళకి పర్మిషన్ ఇస్తాను అన్న సర్కార్ అంటూ ఇచ్చారు ఈ ఏడాది ఎలాంటి షరతులు లేకుండా అనుమతులు ఇస్తాము అంటూ కూడా మళ్ళీ ఒక ప్రకటన అయితే చేసినట్లుగా తెలుస్తుంది అనేది చర్య మొత్తంగా అయితే ఇంజనీరింగ్ కాలేజీలో కొత్త సీట్ల దోపిడీ జరుగుతుంది అటువంటిది ఏమీ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి అంటూ కూడా పలువురు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఇక పోడు పట్టాల విషయానికి వచ్చినట్టయితే పోడు పట్టాల దందా కొనసాగుతుంది అనేది మనకి వెలుగు దిన పత్రికలు ఇచ్చారండి లీడర్లు ఆఫీసర్ల కుమ్మక్కై మొత్తం కూడా వీళ్ళందరూ లీడర్లు ఎవరైతే ఉంటారో ఆఫీసర్లు బడానేతలు ఎవరైతే ఉంటారు వాళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే నాన్ ట్రైబ్యునల్స్కు హక్కు పత్రాలు ఇవ్వడం జరుగుతుంది అంటూ ఇచ్చారు ఎఫ్ఆర్సీ అప్రూవల్ లేకుండానే నేరుగా అర్హుల లిస్టు ప్రకటించేస్తున్నటువంటి అధికారులు అంటూ ఇచ్చారు ఎకరానికి యాభై వేల దాకా వసూలు చేస్తున్నటువంటి అధికారులు అంటూ కూడా ఇచ్చారు ఇక అలాగే మహబూబాబాద్ నిర్మల్ జిల్లాలో బయటపడ్డ అక్రమాలు ఇవన్నీ అంటూ ఇచ్చారు అలాగే నష్టపోతున్న అరుగులు న్యాయం కోసం ఆందోళన చేస్తున్నటువంటి బాధితులు అంటూ కూడా ఇచ్చారు ఎక్కడ చూసినా కూడా ఇంకా పోడు పటాలు పోడు భూముల గురించి ఇంకా మరి దందా కొనసాగుతూనే ఉంది అసలు అర్హులైన వారికి ఎవరికి ఏది ఇవ్వకుండా అర్హత లేని వారికి అన్ అందరికీ కూడా మరి ఎటువంటి ఎటువంటి ఎకరానికి చూసుకుంటే యాభై వేల దాకా ఎటువంటి అర్హులు ఎలాంటి అప్రూవల్ కూడా లేకుండా ఎలాంటి అప్రూవల్స్ లేకుండా అర్హులు అనర్హులకి ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది అంటే అసలు వాళ్ళు న్యాయం కోసం ఈ యొక్క పడిగాపులు కాసు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ కాళ్ళు తిరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగట్లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ న్యాయం కోసం ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా కలెక్టరేట్లను ముట్టడిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కొనసాగుతున్నాయి అనేది మాత్రం మనకి పోడు పట్టాలకు సంబంధించి ఆ యొక్క దందానికి సంబంధించి మనకి ఇక్కడ వచ్చారు ఇక పంచాయతీ ఆఫీస్ కు తాళం వేసి మరీ నిరసనలు తెలుపుతున్నటువంటి ఆందోళనకారులు అంటూ కూడా తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళవి సొంత ఎకర సొంతవి భూములు కోల్పోయి వాళ్ళు ఎంతగానో ఆవేదన చెందుతూ బడాన్నితల చేతుల్లో నలిగిపోతున్నటువంటి వీళ్ళంతా ఇక అక్కడ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి నిరసించి అలసిపోయిన వాళ్ళు ఆఫీసులకే తాళాలేసి అక్కడ ఆఫీసుల ముందే మరి వాళ్ళు ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది అనేది మనకి వెలుగుదిన పత్రికలు ఇచ్చారు సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా ఏపీలో యాభై నాలుగు వేల ఎకరాలకు అసైన్డ్ భూములకు పట్టాలు అంటూ మనకి ఇక్కడ ఏపీకి సంబంధించి కూడా ఒక వార్త ఇచ్చారు అలాగే మరో తొమ్మిది వేల ఎకరాలకు లంక భూములకు కూడా అలాగే రాష్ట్ర కేబినెట్లో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అంటూ కూడా అక్కడ ప్రకటించినట్లుగా ఏపీకి సంబంధించి కూడా అసైన్డ్ భూములకు సంబంధించి కొన్ని ప్రకటన మనకు చేశారు సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే ఫిఫ్త్ పేజీలో ఇచ్చారు మనకి మెయిన్గా అంటే ఏపీలో యాభై నాలుగు వేల ఎకరాల అసైన్డ్ భూములకు పట్టాలు పంపిణీ చేస్తున్నారు అనేది ఒక స్మాల్ హెడ్లైన్గా మాత్రమే ప్రస్తావించారు ప్రధాన పేపర్లో అలాగే ఇంకా మరొక వార్త చూసి ఇక వాతావరణానికి సంబంధించి చూసినట్లయితే ఈరోజు రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడించింది ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండండి అంటూ కూడా చెప్తూ ఉన్నారు అలాగే ఇక రాష్ట్రంలో శుక్రవారం నుండి కూడా ఇంకా ఎక్కువగా పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పటికే అధికారులు అందరినీ కూడా ఆదేశాలు జారీ చేశారు ఇంకా తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైనా ఉంటే లేకపోతే ప్రమాదకరమైనటువంటి ప్రాంతాలు ఎవరైనా ఉన్నట్లయితే వారిని ముందుగానే సురక్షిత ప్రాంతాలకి తరలించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా ఇప్పటికే తెలుస్తుంది అంటూ కూడా ఇచ్చారు ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే యమున రూపం దాల్చింది అంటూ భయం గుప్పిట్లు ఢిల్లీ అంటూ కూడా మనకి ప్రధానంగా ఇచ్చారు వార్త కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలింపు చేస్తున్నటువంటి అధికారులు అంటూ కూడా ఇచ్చారు యమున ఉగ్ర రూపం దాల్చింది ఇంకా పరవళ్ళు తొక్కుతుంది అంటూ కూడా తెలుస్తుంది ఇంకా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఆ వర్షాలకు ఎంతో బీభత్సం సృష్టిస్తుంది ఇంకా ఢిల్లీకి అయితే ఇప్పుడు భయం భయం గుప్పిట్లోనే ఓ పక్క ఢిల్లీ అయితే ఉంది అనేది అయితే తెలుస్తుంది కొంచెం భయంగానే అక్కడ ఉన్న ప్రజలు కూడా అక్కడ మరి సురక్షిత ప్రాంతాలకు ప్రజలందరినీ కూడా తరలిస్తూ లోతటి ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు అంటూ కూడా తెలుస్తుంది ఇప్పటికీ అన్ని అన్నీ కూడా జాగ్రత్తలతోటి అంతా కూడా అలర్ట్ అయ్యే ఉన్నారు అనేది కూడా వాతావరణ శాఖ వెల్లడిస్తుంది కానీ ఏ టైంలోనైనా అక్కడ ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గానే ఉండాలి లోతట్టు ప్రాంతాలు ప్రజలు ముఖ్యంగా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో దానికి సంబంధించిన మీకు రికార్డు స్థాయిలో ఉప్పొంగుతున్న నది యమునా నది అంటూ కూడా ఇంతకు ముందు పెన్నడు కూడా లేనటువంటి రికార్డు స్థాయిలో ఇప్పుడు ఆ యొక్క యమునా నది ఉప్పొంగుతుంది అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఇక పంజాబ్ హర్యానాలో తెరపిచ్చినటువంటి వాహన అనేది కూడా మనకి క్లియర్ గానే మెన్షన్ చేశారు కాస్త పంజాబ్ హర్యానాలో మరి కాస్త తెరపించిన ఒక నాలుగు రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం కాస్త ఇప్పుడు కొంచెం తెరపించింది అన్నట్లుగా చెప్తున్నారు అక్కడ కూడా మరి కొండ చర్యలు విరిగి పడి కూడా అనేక మంది మృత్యువాత పడినట్లుగా మరి నేటి ఉధృతికి కొట్టుకుపోయినట్టు అలాగే వాహనాలతో వెళ్తున్నటువంటి వారు కూడా ఒక్కసారిగా ఉధృతి పెరిగి ఒక్కసారిగా వరదలు పెరిగిపోయి ఆ వాహనాలతో పాటు కొట్టుకుపోయిన వారు మృతుల సంఖ్య ఇప్పటికే చాలా వరకు పెరిగింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మొత్తంగా అయితే యమున ఉగ్రరూపం దాల్చడం వల్ల భయం గుప్పిట్లో ఢిల్లీ ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం కొన్ని ప్రాంతాల్లో అయితే ఎడతెరిపించింది కాబట్టి పర్వాలేదు కానీ ఢిల్లీకి మాత్రం ఇంకా ప్రమాదం పొంచి ఉంది అనేది అయితే మనకి వెలుగు దినపత్రికలో క్లియర్గా మెన్షన్ చేశారు సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకున్నాం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే బెంగళూరు భేటీకి సోనియా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు సో అది మనకి ప్రధాన వార్తగా ఇచ్చారు అలాగే తర్వాత బీఆర్ఎస్ దాడి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు అంటే దాడి బదులు బెదురుతూ దాడి చేస్తున్నారు అంటే ఇంకా రానున్న ఎలక్షన్స్ మూమెంట్లో ఇంకా ఎక్కడ కాంగ్రెస్కి ఓట్లు వెళ్ళిపోతాయో ఎక్కడ బీఆర్ఎస్ని అనగదొరుక్కుతారు లేకపోతే బీఆర్ఎస్ ఎక్కడ మరి చీలి ఓట్లన్నీ చీలిపోతాయి అనే విధంగా మొత్తంగా అయితే బీఆర్ఎస్ దాడి చేస్తుంది ఎదురుదాడి బెదురు దాడి చేస్తుంది అంటూ ఒక పక్క భయం దాడులు చేస్తున్నారు అనేది అయితే మనకి క్లియర్ గానే మెన్షన్ చేశారు ఇక అలాగే ఇక మరొక వార్త చూసినట్లయితే మహోగ్ర యమున అంటూ ఇచ్చారు ఇక దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం సో అలాగే ఇక పాలమూరుకు రెండో దశ పర్యావరణ అనుమతి నిరాకరణ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి విషయం సో ఏం చెప్పారు ఏంటి అనేది కూడా మనకి డీటెయిల్స్గా గా చూద్దాం ఇంకా టమాటా డబ్బుల కోసం మదనపల్లెలో రైతు దారుణ హత్య చేశారు అంటూ కూడా తెలుస్తుంది టమాటాలు అయితే మనకు ఆల్రెడీ దినపత్రికలు కూడా ఇచ్చారు టమాటాలు ఇప్పుడు పెరిగినటువంటి రేట్ల నేపథ్యంలోనే టమాటాల కోసం ఇచ్చినటువంటి డబ్బులు ఇవ్వలేదనే నెపంతో రైతు దారుణ హత్యకు గురయ్యాడు అనేది కూడా మనకి ఇక్కడ కూడా మనకి ఇచ్చారు సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం ఇంకా అలాగే ఇక కుక్కల దాడిలో మరి వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడు మృతి చెందాడు అనేది మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు చికిత్స పొందుతూ ఇరవై ఇరవై ఆరు రోజుల తర్వాత తుదిశ్వాస విడిచాడు బాలుడు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ అన్ని చూద్దాం సో ఈరోజు మనం ఏ పేపర్లో చూసినా కూడా మనకి సేమ్ యాజ్టేజ్గా న్యూస్ అయితే ఉన్నాయండి అయితే మనకి ఎస్పెషల్గా అంటే ఆంధ్రజ్యోతిలో బెంగళూరు భేటీకి సోనియా కూడా విచ్చేస్తున్నారు అనేక మంది ముఖ్య నేతలంతా కూడా హాజరవుతున్నారు అనేది మనకి స్పెషల్గా సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి నైన్టీ ఫైవ్ న్యూస్